ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నిరసనకు సిద్ధమవుతోంది సింగరేణి బొగ్గు గనుల వేలం నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో ధర్నా చేపట్టాలని నిర్ణయించారు మంచిర్యాల భూపాలపల్లి రామగుండం కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని దానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని నిర్దేశించారు లాభాల్లో నడుస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థలను అపనంగా అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కూడా తెగనమ్మాలని కంకణం కట్టుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు తెలంగాణకు సింగరేణి ఒక ఆర్థిక సామాజిక జీవనాడి అని దీని ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గుకుంటే జంగ్ సైరన్ మోగిస్తామని హెచ్చరించారు ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తెచ్చిందని విమర్శించారు ఈ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు రాష్ట్రానికి కొంగు బంగారమైన సింగరేణిని ప్రైవేటీకరించి తెలంగాణలో దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతో కేంద్రం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు